మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డి శ్రీనివాస్ కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుండెపోటుతో తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన డిఎస్ శ్రీనివాస్ 1948 సెప్టెంబర్ 28 జన్మించారు. ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు సంజయ్ నిజామాబాద్ మేయర్గా పనిచేయగా, చిన్న కుమారుడు ధర్మపురి అరవింద్ నిజామాబాద్ ఎంపీగా ఉన్నారు. డి శ్రీనివాస్ 1989, 1999, 2004 మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో పిసిసి అధ్యక్షుడిగా సుదీర్ఘ కాలం పాటు సేవలు అందించారు. 2015లో బీఆర్ఎస్ పార్టీలో చేరారు డి శ్రీనివాస్. కొద్ది రోజుల పాటు ప్రభుత్వ సలహాదారుగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత మళ్లీ కాంగ్రెస్లో చేరారు డి శ్రీనివాస్. నిజామాబాద్ జిల్లాకు చెందిన డి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2004, 2009 పార్టీ అధికారంలో ఉన్నప్పుడు డి శ్రీనివాస్ మంత్రిగా సేవలందించారు. పిసిసి అధ్యక్షుడిగానూ ఆయన పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత 2015లో బీఆర్ఎస్లో చేరిన డిఎస్ రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అనంతరం మళ్లీ కాంగ్రెస్ కడ్డుబా కప్పుకున్నారు. ఇక 1948 సెప్టెంబర్ 27 జన్మించిన డి శ్రీనివాస్ నిజాం కళాశాల నుంచి డిగ్రీ పూర్తి చేశారు. 1989లో కాంగ్రెస్ పార్టీ తరపున బరిలోకి దిగిన శ్రీనివాస్ నిజామాబాద్ అర్బన్ నుంచి తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అనంతరం 1999, 2004 ఎమ్మెల్యేగా గెలిచారు. 1998లో ఉమ్మడి ఏపీ పిసిసి అధ్యక్షుడిగా నియమితులయ్యారు. మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డి శ్రీనివాస్ కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుండెపోటుతో తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన డిఎస్ 1948 సెప్టెంబర్ 28 జన్మించారు. ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు సంజయ్ నిజామాబాద్ మేయర్గా పనిచేయగా, చిన్న కుమారుడు ధర్మపురి అరవింద్ నిజామాబాద్ ఎంపీగా ఉన్నారు. డి శ్రీనివాస్ 1989, 1999, 2004 మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో పిసిసి అధ్యక్షుడిగా సుదీర్ఘ కాలం పాటు సేవలందించారు. 2015లో బీఆర్ఎస్ పార్టీలో చేరారు శ్రీనివాస్. కొద్ది రోజుల పాటు ప్రభుత్వ సలహాదారుగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత మళ్లీ కాంగ్రెస్లో చేరారు డి శ్రీనివాస్. మరింత సమాచారం మా ప్రతినిధి విఘ్నేష్ అందిస్తారు. విఘ్నేష్, ఉమ్మడి రాష్ట్రంలో ఒక పిసిసి అధ్యక్షుడిగా సుదీర్ఘ కాలం పాటు ఎన్నో సేవలు అందించారు డి శ్రీనివాస్. ప్రస్తుతం ఇంటికి ఏమైనా తీసుకొచ్చారా? ఏంటి సిచ్యువేషన్? కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? తెల్లవారుజామున హైదరాబాద్ లోని సిటీ న్యూ హాస్పిటల్లో ఆయన అనారోగ్యంతో కన్నుమూశారు. కొద్దిసేపటి క్రితమే ఢిల్లీ నుంచి ఎంపీ అరవింద్ ఆయన చిన్న కొడుకు స్పందించారు. సోషల్ మీడియా వేదికగా అన్నా అంటే నేనున్నా అని, ఏ ఆపదలో అయినా ఆదుకునే తీనన్న ఇక లేరని ఆయన ఐ మిస్ యూ డాడీ అని ఆయన తన బాధాతప్త హృదయాన్ని పంచుకున్నారు. నా తండ్రి, నా గురువు, అన్ని మా నాన్నే అని చెప్పి, ఎదురొడ్డు పోరాడు, భయపడకు, అన్ని నేర్పింది మా నాన్నే అంటూ ప్రజలను ప్రేమించు అని చెప్పి నేర్పించారు. ఎప్పటికీ నాతోనే ఉంటావు నాన్న అని చెప్పి ధర్మపురి అరవింద్ సోషల్ మీడియా వేదికగా ఆయన ఢిల్లీ నుంచి తన సమాచారాన్ని అయితే పంపించారు. కొద్దిసేపటి క్రితమే చిన్న కొడుకు ఏదైతే అరవింద్ ఉన్నారో ఆయన ఢిల్లీ నుంచి బయలుదేరడానికి సిద్ధమవుతున్నట్టు సమాచారం ఉంది. పెద్ద కొడుకు ధర్మపూర్ సంజయ్ ఇప్పటికే నిజామాబాద్ నుంచి హైదరాబాద్ బయలుదేరారు.
ధర్మపుర స్పూరి శ్రీనివాస్ గురించి చెప్పుకోవాలనుకుంటే ఆయన గ్రామ స్థాయి నుంచి ఎదిగిన నేత. ఆయన కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలంగా పనిచేశారు. వేల్పూర్ మండలానికి, నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలానికి సంబంధించిన లోలం గ్రామం నుంచి ఆయన ఒక గ్రామస్థాయి కార్యకర్త నాయకునిగా ఎదిగిన పరిస్థితి. జిల్లా స్థాయిలో పనిచేశారు, రాష్ట్ర స్థాయిలో ఒక 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు, మంత్రిగా పనిచేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కూడా ఆయన సేవలు అందించారు. 2 సార్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ఆయన సేవలు ఖచ్చితంగా పనిచేశాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జాతీయ స్థాయిలో ఆయన చక్రం నిప్పగలిగే వ్యక్తిగా ఆయన పేరు గాంచారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పెద్దల స్థాయిలో మెప్పు పొందారని చెప్పుకోవచ్చు. కొంతకాలంగా రీ శ్రీనివాస్ అనారోగ్యంతో బాధపడుతున్నారు, కొన్ని సమస్యలతో బాధపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆయన ప్రస్తుతమైతే హైదరాబాద్ లో ఆసుపత్రిలో ఉంచి చికిత్స అందించారు. కొన్నాళ్ళుగా గత 2-3 రోజుల నుంచి కూడా పరిస్థితి సీరియస్ గా మారిన నేపథ్యంలోనే ఆయన శ్వాస విడిచినట్లు తెలుస్తా ఉంది. ప్రస్తుతం ఆయన చిన్న ఏదైతే ఓవరాల్ గా చూసుకుంటే కనుక 1989, 1999, 2004 మూడు సార్లు డి శ్రీనివాస్ ఎమ్మెల్యేగా పనిచేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో కూడా ఆయన మంత్రిగా పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో మీరు చెప్పినట్టుగా పిసిసి అధ్యక్షునిగా సుదీర్ఘకాలం పాటు పనిచేసి 2 సార్లు ప్రభుత్వం వచ్చేలాగా ఆయన సేవలు అందించిన పరిస్థితి కనిపిస్తుంది. 2014లో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కేసీఆర్ ఆహ్వానం మేరకు ఆయన గులాబీ కండు కప్పుకొని మళ్ళీ బీఆర్ఎస్ లో పనిచేశారు. కొంతకాలం పాటు ప్రభుత్వ సలహాదారుగా కూడా ఆయన బాధ్యతలు స్వీకరించారు. తర్వాత కొంత గ్యాప్ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ కు దూరమై ఆయన కొంత ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. నిజామాబాద్ లో కొంతకాలం ఉన్నారు. ఆ తర్వాత అనారోగ్యానికి గురైన నేపథ్యంలో ఆయన హైదరాబాద్ తరలించారు. ప్రస్తుతం ఆయన అనారోగ్యంతో బాధపడుతూ చనిపోవడం ఆయన అభిమానంలో తీరం లోటుగా కనిపిస్తుంది. వాళ్ళంతా కూడా విషాదంలో మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డి శ్రీనివాస్ కన్యుమూశారు. ప్రస్తుతం సిటీ న్యూరో హాస్పిటల్ దగ్గర మా ప్రతినిధి విక్రమ్ ఉన్నారు మరింత సమాచారం అందించడానికి. విక్రమ్, ఎవరైనా నేతలు అక్కడికి చేరుకున్నారా? హరిత, ఇంకా పూర్తి స్థాయి సమాచారం తెలియకపోవడంతో ఇంకా ఎవరు ఇక్కడికి చేరుకోలేదు. ఒక్కొక్కరుగా చేరుకునే అవకాశం ఉంది. మరి కాసేపట్లో ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. నిజామాబాద్ జిల్లాకి వెళ్ళిన డి శ్రీనివాస్ 1948 సెప్టెంబర్ 25 జన్మించడం జరిగింది. అతనికి 2 కుమారులు, పెద్ద కుమారుడు డి సంజయ్, నిజామాబాద్ నగర మాజీ మేయర్ గా ఉన్నారు. అయితే ప్రస్తుతమైన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అయితే చిన్న కుమారుడు ధర్మపురి అరవింద్ బీజేపీ నుంచి నిజామాబాద్ ఎంపీగా గెలవడం జరిగింది. టి శ్రీనివాస్ 1989, 1999, 2004లో 3 సార్లు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. వైఎస్ రాజశేఖర ప్రభుత్వంలో మంత్రిగా కూడా టిఎస్ పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో పిసిసి అధ్యక్షుడు సుదీర్ఘ కాలం పాటు సేవలు అందించారు. 2014 అనంతరం ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరిన టి శ్రీనివాస్ కొద్ది రోజుల పాటు ప్రభుత్వ సలహాదారు కూడా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత రాజ్యసభ సభ్యుని హోదా ఇచ్చారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న డి శ్రీనివాస్ ఈ రోజు తెల్లవారుజామున 3.5 గంటల భూప్రాంతంలో కన్నుమూసినట్టు చెప్తున్నారు. ప్రత్యక్ష రాజకీయాలకు చాలా రోజుల నుంచి డిఎస్ దూరంగా ఉన్నారు. ఆయన మృతి పట్ల విషాద ఛాయలైతే అనుకున్నాయని చెప్పుకోవచ్చు. ఆయన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మరి కాసేపట్లో ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకునే అవకాశం ఉంది. అయితే మొత్తం కుటుంబ సభ్యులంతా కూడా విషాద ఛాయలు అనుకున్నాయి. ఒక్కొక్కగా ఇక్కడికి నిజా సిటీ న్యూరో హాస్పిటల్ కు చేరుకుంటున్నారు అని చూసుకోవచ్చు. ఆయన సుదీర్ఘకాలం పాటు రాజకీయాల్లో సేవలు అందించారు. ఆయన కుమారుడు ధర్మపురి అరవింద్ కూడా ఎంపీగా గెలవడం జరిగింది 2 సార్లు. ఆయన అనుచర వర్గం అంతా కూడా చాలా విషాద హృదయంతో ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక్కడికి మరి కాసేపట్లో ఒక్కొక్కరుగా చేరుకునే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి హరిత. ఎస్ విక్రమ్, కాంగ్రెస్ పార్టీలో చూసుకుంటే అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు డి శ్రీనివాస్. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ వస్తున్నారు. మరి ఎన్ని రోజుల నుంచి హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు? అయితే ఈ చాలా రోజుల నుంచి అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు డి శ్రీనివాస్. అయితే ఇంట్లోనే అతనికి ప్రత్యేకంగా వైద్య సేవలు అందిస్తున్న పరిస్థితి అయితే ఉంది. రోడ్ నెంబర్ 12 ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఉన్న దాంట్లో అక్కడే ఉంటున్నట్టు ధర్మపురి అరవింద్ ఇంట్లోనే అతనికి వైద్య చికిత్సలు అందిస్తున్న పరిస్థితి. ఆ తర్వాత ఈ రోజు తెల్లవారుజామున 3.5 గంటల పాటు ప్రాంతంలో తీవ్ర అస్వస్థత గురి కావడంతో సిటీ న్యూరో హాస్పిటల్ కు తరలించారు. అక్కడ మృతి చెందడం జరిగింది. అయితే
అతని మృతి మాత్రం కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. అరవింద్ ఒక ట్వీట్ కూడా చేశాడు, నాకు రాజకీయ గురువు అన్ని కూడా పూర్తిగా తండ్రి గురువు అన్ని మా నాన్నే ఎదురొడ్డి పోరాడు, భయపడకు అని నేర్పింది మా నాన్నే అంటూ ఒక ట్వీట్ కూడా ధర్మగురి అరవింద్ చాలా బాధతో చేశాడు. ప్రజలను ప్రేమించు, ప్రజల కొరకే జీవించు అని చెప్పింది మా నాన్నే. నాన్న నువ్వు ఎప్పటికీ నాతోనే ఉంటావు, ఎప్పటికీ నాలోనే ఉంటావు అంటూ ఒక బాధాతప్త హృదయంతో ధర్మపురి అరవింద్ కూడా ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఒక్కొక్కరుగా సంతాపాన్ని తెలియజేసిన పరిస్థితి అయితే ఉంది. చాలా రోజులుగా రాజకీయ జీవితాల్లో ఉన్నారు. దాదాపుగా మనం చూసుకోవచ్చు మొత్తం 1989 నుంచి కూడా 3 సార్లు ఎమ్మెల్యే గెలిచాడు. 1989, 1999, 2004 3 సార్లు ఎమ్మెల్యే గెలిచారు. మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో 2 సార్లు పిసిసి అధ్యక్షుడిగా కూడా సుదీర్ఘ కాలం పాటు సేవలు అందించిన పరిస్థితి ఆయనకు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉమ్మడి రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా మంది అభిమానులు ఉన్నారు. 2014 అనంతరం అతను తెలంగాణ ఏర్పాటు తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత బిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. కొద్ది రోజుల పాటు తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కూడా బాధ్యతలు నిర్వహించాడు. ఆ తర్వాత రాజ్యసభ సభ్యుని హోదాలో కూడా పనిచేశారు. కొద్ది రోజులుగా చాలా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రత్యక్ష రాజకీయాలకు చాలా రోజులుగా గురించి దూరంగా ఉంటున్నారు. అనారోగ్య పరిస్థితుల కారణంగా ధర్మపురి అరవింద్ నివాసంలోనే ఉంటూ వైద్య చికిత్సలు అందిస్తున్న పరిస్థితి ఉంది. ఈ రోజు ఉదయం 3:30 ప్రాంతంలో తీవ్ర అస్వస్థత గురి కావడంతో సిటీ న్యూరో హాస్పిటల్ తీసుకొచ్చారు. సిటీ న్యూరో హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందినట్టు చెప్తున్నారు. అయితే మొత్తానికి ఆయన అభిమానులకు కానీ ఇది విషాదాన్ని ముంచిందని చెప్పుకోవచ్చు హరిత. థ్యాంక్ యూ విక్రమ్.